గుంటూరు జిల్లా రేపల్లిలో ప్రశాంతంగా ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. కౌంటింగ్ కేంద్రాలను జిల్లా కౌంటింగ్ పరిశీలకులు ఐఏఎస్ ఆఫీసర్ లక్ష్మీ నరసింహమ్, అడిషనల్ ఎస్పీ రిశాంత్ రెడ్డి తదితరులు పర్యవేక్షించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు. గెలుపొందిన వైసీపీ అభ్యర్థులను రాజ్యసభ సభ్యులు మోపీదేవి వెంకటరమణారావు ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రం మొత్తం మీద కూడాను స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజానీకం వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వానికి మద్దతు తెలియజేసినటువంటి పరిస్థితి కారణం దానికి గౌరవ ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత చేపట్టిన నాటి నుంచి నేటి వరకు కూడాను ప్రజా సంక్షేమ కార్యక్రమాలే ప్రధానమైన ఎజెండాగా, రైతు పక్షపాతిగా, మహిళా పక్షపాతిగా అనేక విధాల కార్యక్రమాల ద్వారా వీరందరినీ కూడా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా చైతన్యవంతం చేయటమే కాకుండా రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ది పదంలోకి తీసుకుని వెళ్తూ పరిపాలనా పరంగా వారు చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల యొక్క తీరుతెనులకు ప్రజానీకం అశేషమైన మద్దతు తెలియజేసిన పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు తెలియజేస్తూ తదనంతరం ప్రజల యొక్క మద్దతును కూడగట్టుకుని రేపు భవిష్యత్తులో కూడాను మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వానికి వారు చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకి సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తూ రానున్న రోజుల్లో మరి ముఖ్యంగా పార్టీ కార్యక్రమాలు కానివ్వండి, పార్టీ కేడర్ను కానివ్వండి స్ట్రెంగ్తన్ చేసే కార్యక్రమంలో భాగంగా వారు వ్యవస్థాపకంగా పార్టీ వర్గాలను సరైన మార్పులు తీసుకొచ్చి ఇంకా రానున్న ఈ మధ్య ముఖ్యమంత్రి గారు చెప్పారు ఒక సంవత్సరం కాలం తర్వాత అందరూ కూడాను రోడ్ల మీద ఉండాలి, పార్టీని ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల సంక్షేమ కార్యక్రమాలను బలంగా ఇంకా ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలి అని చెప్పి ఏదైతే సందేశాన్ని ఇచ్చారో దాన్ని సంపూర్ణంగా ముఖ్యమంత్రి గారి యొక్క నిర్ణయానికి ఏకీభవిస్తూ రానున్న రోజుల్లో ఇప్పటికే సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిపే క్రమంలో అన్ని రాష్ట్రాల కన్నా కూడా ఆంధ్ర రాష్ట్రం ముందంజలో ఉంటూనే కాకుండా కొత్త కొత్త ఆలోచన విధానాలతోటి పార్టీని కూడా బలోపేతం